హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాలలో గ్రామ వాలంటీర్లుగా 400,000 ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి ఈ నిర్ణయంలో విద్యా అర్హతలకు సంబంధించినటువంటి డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదనేది ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ ద్వారా మనకి తెలియడం జరిగింది. అయితే వాలంటీర్ల నియామకానికి సంబంధించి విద్యార్హతలు ఇవే అని చెప్పేసి ఈరోజు మనకి ఈ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఆగస్టు 15 నాటికి భర్తీ అయ్యే 400,000 వాలంటీర్ల భర్తీకి వేగంగా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు 10వ తరగతి, గ్రామాల్లో వాలంటీర్లకు ఇంటర్, పట్టణాల్లో అయితే డిగ్రీ విద్యార్హతగా పేర్కొన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ చొప్పున ఉంటారని, వీరితోనే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరతాయని చెప్పేసి పేర్ని నాని గారు చెప్పడం జరిగిందనమాట. సో 10వ తరగతి అర్హత ఉన్నవాళ్ళు గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు 10వ తరగతి అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మినిమం అనేది 10వ తరగతి అనమాట. అదే గ్రామాల్లో అయితే, మనలాంటి విలేజెస్లో అయితే ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవాళ్ళు లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉన్నవాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే పట్టణాల్లో మొత్తం 70,000 ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి, అర్బన్ ఏరియాస్లో 70,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ 400,000 ఉద్యోగాల్లో 70,000 ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. సో ఆ 70,000 ఉద్యోగాలకు గాను పట్టణాల్లో డిగ్రీ విద్యార్హత ఉన్నవాళ్ళు దీనికి అర్హులుగా ప్రకటించడం జరిగింది. క్యాబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మంత్రి పేర్ని నాని మీడియాకి తెలపడం జరిగింది. సో ప్రతి 50 ఏళ్లకు సంబంధించి ఒక వాలంటీర్ని నియమించి ఈ యొక్క ప్రభుత్వ పథకాలని ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ చేయాలని చెప్పేసి 72 గంటల్లో వాళ్ళు కనుక అప్లికేషన్ పెట్టుకుంటే ఆ 72 గంటల్లో నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాన్ని వారికి చేరువయ్యేలాగా చేయడమే ఈ వాలంటీర్ల యొక్క డ్యూటీ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ క్యాబినెట్ ఇన్ఫర్మేషన్ మనకి న్యూస్ ద్వారా రావడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.